శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శారదా శారదాంభోజవదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ శ్రీద సనందనాది ముని సేవిత పాదా శ్రీద సనందనాది ముని సేవిత పాద దిగంత కీర్తి సంపాద సమస్త భూత పరిపాల వినోద విషాద వల్లికాచ్ఛేద ధరాధినాథ కుల సింధు సుధామయ పాద నృత్య గీతాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి శ్రీ సీతారామచంద్ర ప్రభు దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ జ్ఞానయోగి ప్రేక్షకులకు రామచంద్రమూర్తి దివ్య అనుగ్రహము సర్వదా కలగాలి అని మనసారా స్వామివారిని మరొక్కసారి ప్రార్థిస్తూ రామాయణమును వినండి, రామనామం పలకండి. పరమ పవిత్రమైనటువంటి ఈ రామాయణం అనేకమైనటువంటి రీతులతో ధర్మములతో నిక్షిప్తము చేయబడి రచింపబడినటువంటిది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆది కావ్యం అంటారు రామాయణమును, ఆది కవి అంటారు వాల్మీకిని. దశరథ మహారాజు యొక్క దివ్యమైనటువంటి యాగ ఫలితంగా, పాయస ఫలితంగా దశరథుని భార్యలు గర్భవతులైనారు. ఒక శుభముహూర్తాన కౌశల్యాదేవి ప్రసవించింది, దేవదుందుబులు మార్మరుగిని, లోకమంతా ఆనంద పారవస్యం చెందింది. జ్యోతిష్శాస్త్ర పండితులందరూ కూడా కూర్చుని నిర్ణయించారు ఏమనేది. ఆ రోజున చైత్రశుద్ధ నవమి తిథి నాడు, చైత్రమాసం నవమి, కర్కాటక లగ్నం, సూర్యుడు నడియింట ప్రకాశిస్తున్నాడు గగన మార్గంలో, తేజోమయుడు అంటే మధ్యాహ్న సమయంలో పుట్టాడు రాములు. పునర్వసు నక్షత్రంలో నాలుగవ పాదంలో జన్మించారు. ఇక అటు తరువాత లోకమంతా ఆనందించి దేవతాగణమంతా స్తుతిస్తూ ఉండగా పుష్యమీ నక్షత్రంలో కూడినటువంటి మీనంతో పూర్ణంతో ఎనిమిదవ భాగమైనటువంటి అంశతో కైకేయిని, కైకేయి ఒక నల్లని ఆకారం కలిగినటువంటి అబ్బాయిని కన్నది పుష్యమీ నక్షత్రంలో. అది గొప్ప విశేషం. అంటే రెండవ వాడు కైకేయి యొక్క కొడుకు అంటే భరతుడు అన్నమాట. మొట్టమొదటి వ్యక్తి శ్రీరామచంద్ర ప్రభు. నలుగురు పుట్టబోతున్నారు. శ్రీరామచంద్ర ప్రభు కౌశల్యాదేవికి జన్మించారు. కైకేయికి నల్లని ఆకారం కలిగినటువంటి అబ్బాయి పుట్టాడు. ఇక పుణ్యమైన దివ్యమైనటువంటి ఆశ్లేష నక్షత్ర కర్కాటకల గ్రమధ్యాన సమయమునందు సుమిత్రకు నాలుగవ వంతుగాను ఎనిమిదవ వంతుగాను మగబిడ్డలు ఇరువురు జన్మించారు. సుమిత్రకు కవలలు ఇద్దరు. వాళ్ళు ఎర్రగా ఉంటారు, మొదటి ఇద్దరు నల్లగా ఉంటారు. ఇక పండుగలు పూజలు జరుగుతూనే ఆనంద పారవస్యం చెందుతున్నారు. పుత్రవంతుడైనాడు దశరథుడు. ఒక పుత్రుడా, పునర్వసు నక్షత్రమునందు కౌసల్యకు ఒక అబ్బాయి, పుష్యమీ నక్షత్రమునందు కైకకు ఇంకొక అబ్బాయి, ఆశ్లేష నక్షత్ర కర్కాటక లగ్న మధ్యాహ్న సమయమునందు సుమిత్రకు ఇరువురు బిడ్డలు పుట్టారు. శేషాంశ సంభూతులై గంధర్వులు గానం చేశారు, అప్సరసలు నాట్యం చేశారు, ఆహా పూలవానలు కురిపించారు. నారాయణుడే కౌసల్యాదేవి గర్భమున, శంఖచక్రములు, ఆదిశేషుడు చక్కగా వైకుంఠము నుండి భూమికి తరలి వచ్చినటువంటి శుభ సమయం, ఆనంద పారవస్యంతో ప్రకాశించే శుభ సమయం, నారాయణుని దివ్యమైనటువంటి గుణగాడములు చేసినటువంటి తరి ఆనందించారు అందరూ. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో అన్నమయ్య అంటారు. నారాయణ తే నమో నమో భవ,
నారదసల్నుత నమో నమో నారాయణతే నమో నమో. గరుడ గమనుడు ఈ భూమిపై అవతరించిన శుభ సమయం. ఆహా, ఆనంద పారవశ్యంతో పండుగలు పూజలు జరుపుకుంటూ ఆనందిస్తున్నారు. పుత్రవంతుడైనటువంటి భూపతి పురుడు వెళ్ళగానే ధనధాన్య రత్న కనక నిక్షిప్తాలు తెరిపించి తన చేతుల మీదుగా మంత్రుల చేతులకు కూడా గ్రహించి అర్ధులకు, ఆశ్రితులకు, నర్తకులకు, గాయకులకు, విప్రులకు, బీదలకు కోరినటువంటి కోరికలు నెరవేరేటువంటి విధంగా కోకొల్లలుగా దానం చేశాడు. ఎంతటి పుణ్యాత్ముడు! దాన ధర్మములలో దశరథుని మించిన వారెవరున్నారు? నేను ఈనాడు ఆనందిస్తున్నాను, అందరూ ఆనందించాలి. చక్కగా అందరికీ దోషళ్ళు దోషళ్ళుగా రత్నాలు, వజ్రాలు బీదలకు, బ్రాహ్మణులకు, నర్తకులకు, గాయకులకు, తనని ఆశ్రయించిన వారికి అర్ధులకు, కొందరిని వస్త్రాలతో, మరికొందరికి వాహనాలతో, మరికొందరికి గోవులతో, కొందరికి అగ్రహారాలు ఇబ్బడి ముడ్డ ఇబ్బడిగా ఆనంద పారవశ్యంతో సమర్పించాడు. దాన ధర్మాలు చేశాడు, సంతోషపడేటట్లు చేశాడు, అందరూ ఆనందించారు. రాజకుటుంబాన్ని, రాజసంతానాన్ని చిరకాలం వర్ధిల్లండి అని వారు దీవించారు. మహారాజా, నీ కీర్తి ఆచంద్రార్కము నిలిచి ఉంటుంది, పుత్రపౌత్ర అభివృద్ధితో సదా వర్ధిల్లు నీ వంశం. దానం పుచ్చుకున్న వాళ్ళు ఆనందించాలి, ఆశీర్వదించాలి. ఆశీర్వాద బలం అత్యంత శక్తివంతమైనటువంటిది, అందుచేతనే పెద్దల యొక్క దీవెనను పొందాలి. చక్కగా దీవించారు. వశిష్ఠ వామదేవాది గురువులు జాతక కర్మలు ఆచరించాలి అనుకున్నారు. పురుడు వెళ్ళిందిగా, 10 రోజులు అద్భుతంగా అయోధ్యలో ఉత్సవాలు జరిపించాడు. వీధులన్నీ పచ్చని తోరణాలు, ముత్యాల ముగ్గులతో ఆనందించారు. దశరథునికి పుట్టినటువంటి 4 కుమారులు తమకు జన్మించారనేటువంటి ఆనందాన్ని పొందారు. ఎవరు చూచినా, ఎక్కడ చూచినా ఆనంద తరంగాలే ప్రకాశిస్తూ ఉన్నాయి. తేజోమయమైనటువంటి రూపాలు, ఎక్కడ చూచినా, ఏ ఇంట చూచినా ఇది మా పండుగ అని భావించారు. 11 రోజులు అయిపోయింది. పురుడు అంటారు దాన్ని, పురుడు వెళ్ళింది. ఆ తర్వాత బారసాల, దీనినే నామకరణ ఉత్సవం అని అంటారన్నమాట. రాజదంపతులు తన బిడ్డలకు పేరు పెట్టుకొని మురిసిపోవాలి అని ఆనందించారు. ఒక పేరు ఉండాలి, ఈ పేరు చాలా అందంగా ఉండాలి. నా పేరు నిలపరా అంటారన్నమాట. ఈ పేర్లు మనుషులకు పెట్టుకుంటారు, చెట్లకు పెట్టుకుంటారు, ఇళ్ళకు పెట్టుకుంటారు, కొందరు ఇంటికి కూడా పెట్టుకుంటారు, కొందరు దేశానికి పెట్టుకుంటారు పేరు. ఈ పేరు చాలా గొప్పదన్నమాట. శుభముహూర్తాన మంచి పేరు పెట్టారు. మన దేశం పేరు భారతదేశం. ఇంకా పూర్వంలో ఆర్యావర్తం, పేరులో ఏముందిలే అనుకోకూడదు. భారత, దీనిలో ఎంత గొప్పతనం ఉన్నదో తెలుసిన, అమెరికాకి ఏముందో నాకు తెలియదు, రష్యాకి ఏముందో తెలియదు సంస్కృతంలో, కానీ భారతదేశానికి అద్భుతమైనటువంటి నామకరణం అత్యద్భుతం. ప్రకాశించేటువంటి ఆత్మ సౌందర్యంతో ప్రకాశించేటువంటి వ్యక్తులకు నిలయం అయినటువంటి దేశం భారతదేశం అన్నారు. అంటే ఆత్మ సౌందర్యంతో ప్రకాశించేది. ఈ పేరు చాలా గొప్పది, నామకరణం. వశిష్ఠుల వారు పిలిపించారు, వామదేవుణ్ణి పిలిపించాడు, బ్రాహ్మణుని పిలిపించాడు, దశరథుడు గురుదేవులకు నమస్కరించాడు. బారసాల అంటారన్నమాట. బారసాల అంటే నామకరణ మహోత్సవం, నామకరణం చేయాలి. ఈ నామం చాలా గొప్పది, గుర్తుపెట్టుకోండి. మంచి పేరు పెట్టాలి పిల్లలకి, పిచ్చి పిచ్చి పేర్లు పెట్టకూడదు. అందుకనే తాతయ్య అంటాడు, రే మనవడా నా పేరు నీలపాలిరా అంటాడు. ఆ పేరు అంత గొప్పదన్నమాట. దేశానికి పేరు పెట్టుకుంటారు, ఇళ్ళకి పేరు పెట్టుకుంటారు, చెట్టుకి పేరు పెట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి, పేరు లేకుండా ఏదీ ఉండదు. చివరికి రైళ్ళకు కూడా పేర్లే, శేషాద్రి ఎక్స్ప్రెస్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, నారాయణాద్రి ఎక్స్ప్రెస్, టండన్ ఎక్స్ప్రెస్, పల్నాడు ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్, రకరకాల పేర్లు పట్టణాలకు పేర్లు పెట్టుకుంటారు. ఆంధ్రభూమికి పేరు పెట్టుకుంటారు, అలాగే హర్యానా పేరు, నదులకు కూడా పేర్లు ఉంటాయి. అవన్నీ జలమే కదా,
జలము ఉన్నా నదులకు పేర్లుంటాయి, పర్వతాలకి పేర్లుంటాయి, నగరాలకు పేర్లుంటాయి. కొన్ని మహానగరాలు ఉన్నాయి. ఇది అయోధ్య, గుర్తుపెట్టుకోండి. అయోధ్య అసలు మొట్టమొదటి మహానగరాలలో, మోక్షమునిచ్చేటువంటి నగరాలలో మొట్టమొదటి పేరు ఇదే. శాస్త్రం చూడండి, ఏడు మహానగరాల పేర్లు చెబుతారు మంత్రాల్లో. ప్రతిష్టల సమయంలో ఈ పేరు చెప్పకుండా మంత్రం చదవడానికి వీల్లేదు. పూజలలో, పెళ్ళిళ్ళల్లో ఒకటేమిటి, ఏ శుభకార్యం జరిగినా ఏడు మహానగరాల పేర్లు వినాలి. వాటిలో మొట్టమొదటిది అయోధ్య. అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. నామం, నామకరణం, పేరు యొక్క గొప్పతనం ఏంటో చూస్తున్నాను అన్నమాట. ఎందుకు పేరు పెట్టాలి? కొందరు వెర్రి ప్రచురణ వేస్తారు, పేరు లేకపోతే ఏమున్నదండి. ఆ పేరు మంచి పేరై లోకమును పవిత్రము చేయగలిగిన పేరుండాలి. అయోధ్య ఎంత గొప్ప పేరండి. అయోధ్య రామచంద్రమూర్తి పరమాత్మ జన్మించినటువంటి ఊరు ఏది అంటే ఒక పేరు కావాలి, దాని పేరే అయోధ్య. చైత్రశుద్ధ నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రమునందు ఐదు గ్రహములు ఉజ్జలో నుండ అందు గురుడు చంద్రునితో నుండ కర్కట లగ్నమునందు జనించెను. అయోధ్య అందుకని పుణ్యం. అయోధ్య పేరు వింటే మోక్షముట. ఏడు మహానగరాలు, వాటిలో రెండవది మధుర. అయోధ్య మధుర, మధుర దేనికి? శ్రవణష్టమి నడిరేయి స్వామి జనించే. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు. శ్రవణాష్టమి నడిరేయి, రాముల వారు మిట్ట మధ్యాహ్నం పుడితే శ్రీకృష్ణ వారు అర్ధరాత్రి పుట్టాడు. రాముల వారు నవమీ నక్షత్రంలో పుడితే శ్రీకృష్ణుల వారు అష్టమీ నక్షత్రంలో పుట్టాడు. రాముల వారు బుధవారం నాడు పుడితే శ్రీకృష్ణుల వారు ఆదివారం నాడు పుట్టాడు. రాముల వారు దివ్యమైనటువంటి అంతఃపురంలో పరిచారికలు సేవలు చేస్తూ ఉండగా దేవతలు పూలవానలు కురిపించి ఆనందముగా చెందుతూ ఉంటే శ్రీకృష్ణ వారు చెరసాలలో పుట్టాడు. మొట్టమొదటగా కౌసల్య గర్భాన జన్మించిన వాడు రాముడుగా అయితే ఎనిమిదవ అష్టమ గర్భంగా శ్రీకృష్ణుల వారు పుట్టినటువంటి మధుర. అందుచేతనే మధుర, ఆ పేరే మధురం. మధురం అధరం మధురం అంటారు. వచనం మధురం 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 మధురం, రచనం మధురం, వచనం మధురం, ఆధరం మధురం, మధురాధిపతే మధురం 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 మధురం. అయోధ్యా మధుర మాయ, పేర్లు వినండి పాపాలు పోతాయన్నాడు. మోక్షం వస్తుందిట వాటిని గురించి తెలుసుకుంటే. మాయ పేరు, మాయానగరం అంటే ఈనాడు హరిద్వార్ అంటారు. దేనికని హరిద్వార్? గంగోత్రి. చార్ధామ్ అంటారే యాత్ర, మీకు టీవీలో చార్ధామ్, వాటిలో గంగోత్రి గంగ భూమి మీదకు వచ్చిన చోటు. భగీరథుడు ప్రార్థించగా శివుని యొక్క జటాజూటల్లో నుంచి నిమజ్జజ్జ నవగోత్ప తత్పంక శంకాకరాత్మని నిర్మగ్న నీరేజ రేఖున్న మద్భృంగ నేత్రోత్సవ శ్రీ గంగా భవాని, హిమాలయములకు దూకి హిమాలయములలో నుంచి మొట్టమొదటగా భూమికి పడినటువంటి పుణ్య దివ్య మనోహరమైనటువంటి ప్రదేశమే హరిద్వార్. పేరు వింటే పాపాలు పోతాయన్నమాట. అయోధ్య మధుర మాయ కాశీ, కాశీ పేరు వింటే పాపాలు పోతాయి. అసలు కాశీలో మరణించడానికి వేలాది మంది కాశీలో ఇల్లు కట్టుకొని ఉంటారు. అక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇంట్లో కాదు, హాస్పిటల్లో కాదు మరణించేది, కాశీలో మరణించాలి. దేనికని? పరమేశ్వరుడు వచ్చి వారి కుడి చెవులో తారక మంత్రాన్ని బోధిస్తాడట కాశీలో. కాశీలో విశ్వేశ్వరుడు అనేటువంటి పేరుతో పరమేశ్వరుడు నివాసం మనోహరమై ఆనందమై ఉంటుంది. భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవకరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పావన క్షేత్రములవాసి వారణాసి.
విశాలాక్షి అన్నపూర్ణాదేవితో ప్రకాశించే పుణ్య దివ్య మనోహరమైనటువంటిది వారణాసి. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడి. అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ కాంచీనగరం కంచి కామకోటి పీఠాధిపతులు కామాక్షి అమ్మవారు ఉంటుంది. పంచభూతముల లింగములని ఉంటాయి, ద్వాదశ జ్యోతిర్లింగములే కాక పంచభూతలింగములని ఉంటాయి. శివుని పంచభూతములను తన అధీనం చేసుకుని ఈ భూమిపై లింగాకృతిలో అవతరించాడు పరమేశ్వరుడు. శివ మహాపురాణంలో ఉంటుంది. పృథివీ ఆపహ తేజో వాయు ఆకాశములు వీటిని పంచభూతములు అంటారు. ఈ పంచభూతములలో పృథివీశలింగం కంచిలో ఉంటుంది. కంచి వరదస్వామి, కంచి వరదరాజులు శివకేశవులకు నిలయమై ప్రకాశిస్తుంది. అందుకని కాంచీనగరం గొప్పది. పృథివీశలింగం కంచిలో, ఆపహ జలలింగం జంబుకేశ్వరులు, ఆపహ అంటే నీరు, తేజో అగ్నిలింగం అరుణాచలం, మొట్టమొదట ఉదయించినటువంటి లింగం అరుణాచలం. పృథివీ ఆపహ తేజో వాయులింగం, వాయులింగమే కాళహస్తి, శ్రీకాళహస్తి, ఉత్త కాళహస్తి అనకూడదు, శ్రీకాళహస్తి. శ్రీ అంటే సాలెపురుగు, కాళం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. పృథివీ ఆపహ తేజో వాయు ఆకాశములు, ఆకాశలింగమే చిదంబరం, నటరాజస్వామి చిదంబరం అంటారు. అందుకని అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక. ఆరవది అవంతిక ఈనాడు ఉజ్జయిని. ద్వాదశ జ్యోతిర్లింగములలో మహాకాలుడు మహాకాళి అష్టాదశ పీఠములలో ఉన్నది. అద్భుతమైనటువంటి నగరం. ప్రపంచానికి ఇవేళ మనం శాటిలైట్ ప్రపంచం రోదసిని అధీనం చేసుకుంటున్నాం. ఒక 5-6 సంవత్సరాల క్రితం రోదసి మాదే, అమెరికా వాడు కానీ రష్యా వాడు కానీ, రోదసి మాది, ఎవడు రావడానికి వీల్లేదన్నారు. ఇప్పుడు రోదసి భారతీయులది. ఎవరు ఏమి సహాయం చెయ్యకపోయినా, ద్రోహాలు చేసినా, ఇవేళ ప్రపంచానికి ముకుటాయమానమై వెలుగొందుతున్నటువంటి దివ్యమైనటువంటి ఖగోళ శాస్త్రం, ఇవేళ భారతదేశం వన్నెకెక్కినట్లుగా దీనికి మూల కారణం వరాహమిహిరుడు జ్యోతిష్శాస్త్రంలో. ప్రపంచానికి జ్యోతిష్శాస్త్రాన్ని గగనమార్గంలో ఉన్నటువంటి నక్షత్రాలను, 27 నక్షత్రాలు, రాసులు, ఈ అద్భుతమైనటువంటి విన్యాసాలన్నిటినీ ప్రదర్శించినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే వరాహమిహిరుడు. జన్మించిన పుణ్యప్రదేశం ఉజ్జయిని, దీనిని అవంతిక. కవికుల గురువైనటువంటి కాళిదాసు ఉదయించిన పుణ్యభూమి. మనకు నీతి శాస్త్రములు అందించినటువంటి భర్తృహరి ఉదయించిన పుణ్యభూమి. విక్రమాదిత్యుడు పరిపాలించిన పుణ్యభూమి. ఆంధ్రభోజుడు, భోజ మహారాజు అంటారే భోజుడు, ఆ భోజుడు ఉదయించాడు, నవరత్నములను పోషించాడు. ఆ భోజుడి పేరే శ్రీకృష్ణదేవరాయలు పెట్టుకున్నాడు. కవులంతా ఏమన్నారు అంటే శ్రీకృష్ణదేవరాయలని ఆంధ్రభోజుడు అన్నారు. అసలు భోజుడు ఆయన, భోజ మహారాజు అసలు భోజుడు ఆయన. ఆ భోజుడు ఏ విధముగా సాంస్కృతిక సాహిత్య రంగాలలో, ఆర్థిక రంగాలలో గొప్పవాడో, రాయలు కూడా అంత గొప్పవాడు కనుక ఆయనకు ఆయన బిరుదిచ్చారు ఆంధ్ర భోజుడు అని. అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక. అవంతిక అంటే ఉజ్జయిని. పుణ్యమైనటువంటి నగరాల గురించి చెప్పుకుంటున్నాం. వాటిలో ముఖటాయమానం అయోధ్య. ఇక ఏడవది ద్వారక. ద్వారకలో నిలచితివో దేవదేవనారాయణ పరంధామ పరమాత్మ. హే ద్వారకావాస, పుణ్యమైనటువంటి అరేబియా మహాసముద్రము దగ్గరగా ఉంటుంది, సోమనాథ్ దేవాలయానికి దగ్గరగా. మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిగా అంటాం కదా, సౌరాష్ట్రే సోమనాథంచ. సముద్రపు ఒడ్డున ఉన్న జ్యోతిర్లింగాలు రెండు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సముద్రపు ఒడ్డున ఉన్నవి రెండు. ఒకటి అరేబియా మహాసముద్రం దగ్గర ఉన్నటువంటి సోమనాథ్ ఆలయం, హిందూ మహాసముద్రం ఒడ్డున ఉన్నటువంటి రామేశ్వరం. దాని ప్రక్కనే ఇవాళ్టికి ద్వారక నగర కనపడుతుంది సముద్రంలో. మనం కూడా ఇంటర్నెట్లో చూడొచ్చు. అదిగో ద్వారక ఆలమందల విగో అందందు గోరాడు అయ్యది ఏ కోట అదే అగర్త
అవిరచల్ వారలే యాదవుల్ యదు సింహుండు వసించు మేడ అదిగో ఆలన దంతావళభ్యుదయం వై వరమంధురంతర తురంగోచండమై పర్వెడిన్ అదిగో ఓ ఆ ద్వారక ఏడు మహానగరాలు అయోధ్య మథుర మాయా కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకాః అది గొప్ప విశేషం చివరి మాట సప్తైతే మోక్షదాయకాః అసలు అయోధ్య పేరు వింటేనే మోక్షం కలుగుతుందనుకుంటే అయోధ్యవాసీరాం రామ్ రామ్ దశరథ నందన రామ్ అయోధ్యవాసీరాం రామ్ రామ్ దశరథ నందన రామ్ పతిత పావన జానకి జీవన సీతామోహన రామ్ సీతామోహన రామ్. ఎంతటి పుణ్యం, మనకు మోక్షము కరస్థమవుతుంది, కరతలామలకమవుతుంది. కరతలామలకం అంటే అమలకం అంటే ఉసిరికాయ, ఉసిరికాయ తినాలనుకోండి, చేతిలోనే ఉన్నదనుకోండి, దాన్ని అంటే చాలు, ఒక్కసారి ఎగరేస్తే నోట్లో పడిపోతుంది, అంత తేలికనమాట. కరతలామలకం అంటే ఏంటంటే చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయ ఎంత తేలికగా అలా నోట్లోకి వేసుకోగానే అలా తేలికగా వేసుకోవచ్చు, మోక్షం పుణ్యం అంత తేలికగా వస్తుంది. కాబట్టి జ్ఞానయోగి ఛానల్ ద్వారా ప్రసారమయ్యే అద్భుత ధారావాహిక అఖండ పుణ్య సంపదతో ప్రకాశించే సత్యమైనది, వ్యర్థము కానిది, పావనమైనది, శుభకరమైనది, సర్వజనులకు ప్రీతిపాత్రమైనది, పలుకు పలుకున తేనె లొలుకునది, జనన మరణ భయ శోక విదూరమైనది, సకల శాస్త్ర నిగమాగమ సారమైనటువంటి రామాయణం. రామజననం జరిగింది. అట్టి పుణ్యమైన దివ్యమైనటువంటి మహానుభావుని యొక్క దివ్య అవతార ఘట్టం వినడం చేతనే ఈవేళ యొక్క దివ్యమైనటువంటి మహానగరాల పేర్లు కూడా విన్నాం. జన్మ తరిస్తుంది, అఖండమైనటువంటి పుణ్య సంపద కలుగుగాక అని కోరుకుంటూ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ మంగళం కోసలేంద్రాయ మఖనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నారాయణ నారాయణ నారాయణ.